అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఇప్పుడు 4-5 రోజుల్లో రాష్ట్రంలో జరిగే అధికార పార్టీ పరిణామాలు తీవ్రంగా ఖండిస్తూ వినాశకాలానికి విపరీత బుద్ధి అంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా పోతున్నది. రెండోది తిన్న కుక్కలు తిన్నిపోతే కన్న కుక్కలు పట్టుకొని సాగుకొడుతున్న విధంగా ఈరోజు పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నది. ఈరోజు రచ్చగొడుతున్నది ఎవరు? అనేక వ్యాఖ్యలు కూస్తూ ఉన్నది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నది ఎవరు? దూషిస్తున్నది ఎవరు? ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నది ఎవరు? కొడాలే నాని కదా, మరి గన్నవరం వంశీ కదా, అంబటి రాంబాబు కదా, పోతే అనిల్ కుమార్ యాదవ్ కదా, ఎవరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నది? ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం దెబ్బతినేటిగా వ్యవహరిస్తున్నది ఎవరు? అది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా. మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ని సైరాబాద్ చేసిన ఘనత, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, మరి ఎన్నో రంగాలుగా హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు మరి రోడ్లు మరమ్మతులు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రకరకాలుగా నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రిది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయింది. 16,000 కోట్ల లోడ్ బడ్జెట్లో ఉన్నా ఆయనకి రాష్ట్రాన్ని ఒప్పచెప్పిన ఆయన యొక్క ముందు చూపుతో, ఆయన ధైర్య సాహసాలతో, ప్రజలతో ఆయనకుండే సంబంధాలతో మరి రాయదాన్ని నిర్మాణం చేయాలంటే కూర్చునేదానికి కుర్జీ లేదు, నిలుచుకోవడానికి నీళ్ళు లేదు. అటుమిటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఒప్పచెప్పినప్పుడు ఆయన యొక్క ముందు చూపుతో, ప్రజలతో, మరి అమరావతిలో మరి 29 గ్రామాలు 33,000 ఎకరాలు ల్యాండ్ కూలింగ్ కింద తీసుకొని అప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి రైతులు 3 బండ్లు పండే భూమిని మరి అమరావతి రాయదాని కోసం 5 కోట్లకు రాయదాని ఉండాలని మరి ఆ రోజు రైతులు మరి రాయదానికి నిర్మాణానికి ఇస్తే సెక్రటరీ కట్టిన ఘనత చంద్రబాబు నాయుడిది, మరి అసెంబ్లీ కట్టిన ఘనత చంద్రబాబు నాయుడిది, మరి అనేక రంగాలుగా మౌదలు సదుపాయాలు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఈ డీజీపీ ఆఫీస్ కానీ కట్టించిన ఘనత మరి చంద్రబాబు నాయుడిది. మరి సంక్షేమానికి పెద్ద పెట్టేసి ఈ కులాలకన్నిటి కూడా కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడిది. ఈరోజు మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఎక్కడైనా ఒక రోడ్డు నిర్మాణం చేసినారా? ఒక డ్రైనేజ్ కట్టారా? ఒక మరుగుదొడ్డు కట్టారా? ఎవరికైనా 100,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారా? ఏదీ లేదు. మాట్లాడితే అడ్డదారిన దొడ్డిదారిని మాట్లాడుతూ పెద్ద చిన్న గురువు దైవం లేకుండా మరి నారా చంద్రబాబు నాయుడిని నోటి కొషాడికి సందాసి మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి యొక్క సద్దల రామకృష్ణారెడ్డి సలహాదారుడు ఏం చేస్తున్నాడు? పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదని కూడా మేము చూడగలుగుతున్నాం. నిన్న ఏమన్నాడు బుద్ధ వెంకన్న? రచ్చగొట్టింది ఎవరు? వాడు ఈడని మాట్లాడింది ఎవరు? కొడలేనని కదా, అతన్ని అరెస్ట్ చేయాలి కదా, అతన్ని అదుపులోకి తీసుకోవాలి కదా, అతను వదిలిపెట్టి మరి బుద్ధ వెంకన్న ఏమన్నాడు? మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటికి వస్తే మేము గారు చూసి ఓర్చుకోమని చెప్పాడు. అది తప్ప మరి అంత పెద్ద నాయకుడిని నోటికొచ్చినట్టుగా కాల్చమంటాడు, సందాసి అంటాడు, తంతానంటాడు, మరి ఎన్ని ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం ఏం చేతులు కట్టుకొని ఏం చేస్తున్నది? మేము చూడగలుగుతున్నాం డీజీపీ గారిని. మీరు ఇదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీల కొట్టుకొని ఈ రాష్ట్రాన్ని జీవితాంతం పరిపాలన చేస్తారనుకుంటున్నారా? రేపు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీర్తాది, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు మీ పరిస్థితి ఏమి? నేను పోలీసులు అందరినీ తప్పుపట్ల చాలా మంచోళ్ళు ఉన్నారు, పాపం కొంతమంది మీరు మరిచి మీ డ్యూటీలని మీ ఈయన పరాలు మర్చిపోయి ఈరోజు ఒక బుద్ధ వెంకన్న ఇంటికి 100 మంది పోలీసులు పోయి ఆయన అర్ధరేతులు బెదిరించి అదుపులోకి తీసుకొని మళ్ళీ స్టేషన్ వరకు తీసుకోబోతారా? ఏమి ఇవ్వాలని తీసుకుంటారు? ఏం రిపోర్ట్ తీసుకుంటారు? మరి కొడాలి నాని మరి అన్ని మాట్లాడుతున్నాడు ఎందుకు? అంటే కొడాలి నాని మనిషా? మిగతా వాళ్ళు మనుషులు కదా, మాకు మానవత్వం లేదా?
అంటే మేము ప్రజాప్రతినిధులుగా మా నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఒక ఇప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా ఒక ప్రతిపక్ష నాయకుల్ని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఈ టీజీపీ గారు ఏం చేస్తున్నాడు అతను అదుపు చేసేదని నీ చేత కాదా అంటే మాట్లాడితే ప్రతిపక్ష పార్టీల మీద లాఠీలు దులపడం అరెస్టులు చేయడం కేసులు పెట్టడం ఇదేనా మీకు పరిమితం మీరు ఇది మంచిది కాదు ఇది పద్ధతి మార్చుకుంటే బాగుంటదని కూడా పోలీస్ యంత్రాంగానికి మేము సూచన సలహాలు ఇస్తున్నాం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే మాకు ఎంతో నమ్మకం ఎంతో గౌరవం ఆ గౌరవాన్ని మీరు పక్కన పెట్టి ఈ రోజు విచ్చలవిడిగా వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోండి మీరే రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇబ్బంది పడి మీ పిల్లల బిడ్డలు ఇబ్బంది కలుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని పని చేయమంటున్నాం రెండోది ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్తున్నాడు సంచమానికి పెద్దపీట వేసినని చెప్తున్నాడు మరి ఈరోజు మరి ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రప్రభలో కానీ ఈరోజు పేపర్ రేట్లు లక్షలాది రూపాయలు పెట్టి పేపర్లకే అంకితం అంకెలకే పరిమితం అవుతూ యాడ్లకు పరిమితం అవుతున్నాడు ఈ పద్ధతికి 4 బడ్జెట్లు విడుదల చేశారు 4 బడ్జెట్లలో ఏ కులానికైనా 10 రూపాయలు బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ మైనారిటీ వర్గాలకు కానీ క్రాపులకు కానీ బ్రాహ్మణులకు కానీ వయసులకు కానీ ఎవరికైనా 1 రూపాయి ఈ ప్రభుత్వం కేటాయించి ఫలానోళ్ళకి ఇచ్చినాను అని గాని వైట్ పేపర్ విడుదల చేస్తే మీకు దమ్ము దైను మీరు ప్రజలకు న్యాయం చేసినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం మీ కేసులకు భయపడే పరిస్థితి లేదు మీ యొక్క భయపడకు మీ బుడబుడ బయలు భయపడేదే లేదు మీ దౌర్జన్యాలు భయపడేదే లేదు ప్రజలందరూ కూడా ఈ రోజు లేచి కూసున్నారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ రోజు ఉద్యోగస్తులు అదే ఏమన్నారు నువ్వు ముఖ్యమంత్రి అవుతానే రెండో రోజు ఆ రోజు అన్న తమ్ముళ్ళు అంటానే ఈ ఉద్యోగస్తులు మురిసిపోయారు అన్నా నేను మీ 10 ఓట్లు వేసాం 5 ఓట్లు వేసాం నేను ముఖ్యమంత్రిని చేశామని స్పీట్లు పంచుకొని పండగ చేసుకున్న ఉద్యోగస్తులు ఈరోజు మిండుకొచ్చి గొడవని కొట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మా పిల్లల కడుపు కొట్టావు మా కడుపు కొట్టావు మాకు పిఎస్సీ పెంచుతా అన్నావు రకరకాలుగా మాకు ఉద్యోగస్తులకు పెద్దపీట వేస్తా అన్నావు మా తల రాత్రులు మారుస్తావు మా తల పగల కొడుతున్నామని కదా ముఖ్యమంత్రి గారిని పొద్దు ఉద్యోగస్తులంతా కూడా బాధతో ధర్నాలు ఉద్యమాలు చరిత్రలంత వరకు ఏ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకంగా ఉద్యోగస్తులు ఎప్పుడు కానీ నిరసన తెలియజేయలేదు మరి ప్రజలు కూడా ఈరోజు గుర్తించుకుంటున్నారు ఒక్క సూరి కదా రాజశేఖర రెడ్డి కుమారుడు కదా ఆ విధంగా పరిపాలన చేశాము నమ్మి ఓట్లేశాము మమ్మల్ని నట్టేది ముంచేశాడు ఈ ముఖ్యమంత్రి గారు చరిత్రలో జీవితాంతరం మా బిడ్డల పాపలంగా చెప్తాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఓట్లకు వచ్చినా ఆయనకి ఎవరైనా సపోర్ట్ చేసినా దయచేసి మరి మీరు చేతులెత్తి మొక్కుతామని కూడా ఇవి ఉండే పెద్దలు పిల్లలకు చెప్తున్నారు ఇటీమింటి చాటిస్ట్ ముఖ్యమంత్రి ప్రపంచ దేశాల్లో ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదు మేము ఆ రోజు మా నాయకుడు కష్టకాలంలో మరి ఎన్నో పరిశ్రమలు తెచ్చారు కియా మోటార్ కానీ హీరో హోండా కానీ చెల్లు కంపెనీలు కానీ జాకీ కంపెనీలు కానీ హిమాయ మరి పరిశ్రమలు కానీ మరి రకరకాలుగా తెచ్చి అభివృద్ధి పథకంలో నడిపించినాడు మరి ఈరోజు అన్నీ ఉండి ఉద్యోగస్తులకు జీతాలు లేనప్పటికీ ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా ఒక డ్రైనేజ్ కట్టారా ఎక్కడైనా ఒక మరమ్మతులు చేశారా ఎక్కడేసిన గొంగడు అక్కడుండి ఈరోజు దొడ్డిదారిన అడ్డదారిన 3 రాయిదానులు 3 బాత్రూములు కట్టేది లేదు 3 రాయిదానులు కడతా అంటారు ఇంకొకటి 30 రాయిదానులు అంటారు మాటలకే పరిమితం అవుతున్నది కానీ చేతలల్లో ఎక్కడ పని లేదు ఇప్పటికడ ఒకటే తెలియజేస్తున్నాం కొడాలి నాని ఇప్పటికడ నోరు జాగ్రత్త పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది నిన్న సొంత నిజవర్గంలోనే గుడివాడలో అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఈ కొడాలి నాని వల్ల మా యొక్క వైఎస్ఆర్ పార్టీ నామరూపం లేకుండా పోతుంది అని కూడా వాళ్ళే సాక్షాత్ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఈరోజు ప్రకటన చేస్తున్నారంటే ఈ పార్టీ ఎంత తెగజారిందని కూడా అందరూ కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని రెండోది గుడివాడ అనేది చాలా ఒక పుణ్యక్షేత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన గడ్డ అటుమిటి గడ్డలో
ఈ ప్యాకెట్లు గాని డ్యాన్సులు గాని క్లబ్బులు గాని రకరకాలుగా ఏందదేయా మరి తిరుపతి పుణ్యక్షేత్రం ఎట్నో ఆ యొక్క గుడివాడ కదా మరి అటువంటి పుణ్యక్షేత్రంలో మహన్నబావుడు ఎంటి రామారావు జన్మించిన గడ్డ ఆయన ప్రాతినిధ్యం గడ్డ అక్కడ శాసనసభ్యుడై ముఖ్యమంత్రి అయిన గడ్డ అటువంటి గడ్డని ఈ రోజు బంగాళాఘాతంలో కలిపేస్తున్నవే మరి ఇన్నీ మాట్లాడరా మరి అడగరా నువ్వు తప్పు చేసినప్పటికి ఏమని జాగిరా లేకపోతే నీ ఏమన్నా నీ కొంప అది ప్రజలకు సంబంధించిన ఒక గుడివాడ నిజవర్గం రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా హక్కు ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని జగ్గా ఒక కొడాలి నాని మాట్లాడితే బాగుంటుంది కానీ ఎట్లా పడితే మరి వంశీ ఆయన సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అసలు మానవత్వమే లేదయ్యా మీకు మనసులే కాదు మరి తిన్నింటి వాసాలించే వాళ్ళు మీరు మరి ఆ వంశీ గారు మాట్లాడతాడు ఇప్పుడు ఆ గుడివాడిన ఆ కొడాలి నాని గురించి తప్పు లేదంట ఎంతసేపు చూడు చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు మీకు నిద్ర లేస్తే పొద్దు పోతే చంద్రబాబు నాయుడే దృష్టికొస్తున్నాడు కానీ ప్రజలకి ఏం పని చేయాలనేది లేదు చంద్రబాబు నాయుడిని మరి ఏదో ఒక అవకాశాన్ని మనం గెలిచినాము నెక్స్ట్ ఎప్పుడు మనం చంద్రబాబు దిక్కడ లోకేష్ దిక్కడ ఎటిమిటి పరిస్థితులు ఇంకా వైఎస్ఆర్ పార్టీ నామరూపం లేకుండా పోతుంది ఆయన యొక్క చాణిక్యం ఆయన యొక్క ముందు చూపు ఆయన యొక్క అభివృద్ధి ఏదన్నా చెప్పింది సాధించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మీరే దాన్ని రుజువు చేస్తున్నారు కాబట్టి మీకు మరి ఒక్క సూరి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం కొడాలి ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పోలీసు యంత్రాంగం వెంటనే కొడాలి నాన్ని అదుపులో తీసుకొని ఇర్సాల్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.